हाई फ्रेंड्स, गुड मॉर्निंग. सो ई रोजु अनदर डे इन मै लाइफ, नॉट इन मै लाइफ. ऐक्चुअल ब्लॉग स्पेशल मम्मी वाले वस्तु. सो मार्निंग नीचे वाल ट्रेन लेट अन्ट मामूल 8 कल इंटी बट वाले 11:12 आई लिंक नैन वेसान एंकं पिल आकल तो उठर काबी मारे वेसको रिलाक्स्ड उ कदा. सो ऑनियन आलरे कटे उचा कैप्सिकम ग्रीन पीस टमाटा कर्री यस. सो इक ताले वैसा आ तरवा आनीय वे फ्राई चे कैपम कटे फ्राई वैसे फ्राई चेसे इध फ्राई चेसे लास्ट वैसे मग्गी दी अंदर की तेस कदा अंक नेसीपी एम चूप्चले जस्ट क्याजुअल वन चुनाना अंड इन तरह ने फ्रेश अब मिम्मेल कल ओके बाय. हेलो हेलो वेलकम 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 थैंक यू वेलकम वेलकम हाय वेलकम रिया लिखो लिखो अरे हेलो एगरकरा डैडी बानरा हेलो. सो इपड़े ने ब्यूटी प्रोडक्ट्स अभी नींद चूप्चाल अंड दीन तरह वेसको ड्रेस डीटेल्स चूपस्ता अंड दाने कहते मैं इन कोई प्रोडक्ट्स चूसद. सो फर्स्ट आफ् आल वी ने यूज बायोडर्मा वाली H2O मन की मेकअप क्लीनर अन्ट इध चाल चला बहुत कोई प्रईज सैड उ अफकोर्स गार्नियर रेग्युर् यूज बट आई स्कीन उंटे मटक कोई आई ग्रीजीला अंत गो फर्दी अंत टापी मेकअप रिमूवान ये सैड एफेक्ट्स लेकिन उंटे टापन सो इत ने यूजा इधी सेंसीटिव स्किन वाले चाल 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 बूज. So must 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 haves అని చెప్పొచ్చు ఇవన్నీ. సో అలాన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది నన్ను అడిగారు స్ట్రైట్నింగ్ నేను రెగ్యులర్ గా చేసుకుంటాను కాబట్టి హీట్ ప్రొటెక్షన్ కి మీరు ఏం యూస్ చేస్తున్నారు అని చెప్పేసి ఇది నేను యూస్ చేస్తున్నానండి. ట్రస్ట్ మీ వాళ్ళది కెరటిన్ స్మూత్ అన్నమాట హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. సో ఇదేం లేదు, జస్ట్ హీట్ ప్రొటెక్షన్ చేసే ముందు ఇలా ఇలా స్ప్రే చేసుకుంటాను అంతే. దాని తర్వాత స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అన్నమాట. సో దాని బట్టి ఏంటంటే మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అంటే అవుతుంది కొంచెం డ్యామేజ్ కంట్రోల్ అయితే కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇది నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ ఏమైనా కావాలనుకున్నా అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి మీరు చెక్ చేయండి. అండ్ దీని తర్వాత లోరియల్లోని హెయిర్ సిరమ్ ఒకటి యూజ్ చేస్తున్నాను ఇలాగా. సో ఇది మీకు తెలిసే ఉంటుంది ఎక్స్ట్రాడినరీ ఆయిల్ సిరమ్ అని చెప్పేసి, ఇది అన్ని హెయిర్ టైప్స్కి యూజ్ అవుతుంది. నాది ఏంటంటే డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ అనమాట, ఓవర్ డ్రై ఉంటుంది ముఖ్యంగా ఈ వింటర్లో అయితే అసలు దారుణంగా ఉంటుంది. సో అందుకే నేను ఆయిల్ బేస్డ్ సిరమ్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. జనరల్గా నేను సమ్మర్లో ఇది యూజ్ చేయను, వింటర్లో ఇది యూజ్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ వరకు ఆల్రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. సో ఈ సిరమ్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ స్ప్రే చేసుకున్న తర్వాత అప్పుడు నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అనమాట. సో నాకైతే మస్ట్ హ్యావ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సోప్స్ వాడట్లేదని మీ అందరికీ తెలుసు. సో ఇది తీసుకున్నా పియర్స్ వాళ్ళది బాడీ వాష్ అన్నమాట. సో పియర్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, సోప్స్ నేను చాలా వాడాను బట్ ఇంకా బాడీ వాషెస్కి వచ్చాను కాబట్టి నేను ఇది తీసుకున్నా అన్నమాట, పియర్స్ ఒరిజినల్ బాడీ వాష్. సో ఇంకా చాలా వాడుతున్నాను ఇది తీసుకుని, ఎందుకంటే ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళ వాష్రూమ్లో పెట్టడానికి ఇది తీసుకున్న వాళ్ళ కోసం. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను, మై ఫేవరెట్ బ్రాండ్ పర్ఫ్యూమ్స్ ఇవి. సో బాడీ క్యూపిడ్ నుంచి ఇది ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా ఇందులో నేను త్రీ వేరియంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి స్వీట్ ఒకటి అండ్ ఇంకొకటి ఏదో ఉంది. నా దగ్గర ఆక్వా వేవ్ లేదనమాట, అందుకే నేను ఇది ఆక్వా వేవ్ తీసుకుని ఇది కొంచెం మైల్డ్ ఉంటుంది. లైక్ హెవీ ఫ్రాగ్రెన్స్ కావాలి అంటే మీరు స్వీట్లోకి వెళ్ళాలి. సో ఇది ఇలా ఉంటుంది.
ఆక్వా వేవ్ అన్నమాట. ఇది చాలా మైల్డ్ ఉంటుంది. ఆక్వా అంటే సంథింగ్ లైక్ ఆ బీచ్ ఆక్వా టైప్ లో మనకి ఫీల్ వస్తుంది అన్నమాట. మంచి ఫీల్, మంచి మైల్డ్ ఉంటుంది. అండ్ బాడీ క్యూపిడ్ పర్ఫ్యూమ్స్ నాకు చాలా చాలా ఇష్టము. చాలా మంది బాడీ క్యూపిడా అనే ఒక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, బట్ వాడి చూడండి. నేను మా ఫ్రెండ్స్ కి గిఫ్ట్ చేశాను కూడా. సో వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు రెగ్యులర్ గా ఇప్పుడు ఇదే యూజ్ చేస్తున్నారు. సో అంత బాగుంటుంది అనమాట. నా ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్ బాడీ క్యూపిడ్ పర్ఫ్యూమ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి, యాక్చువల్ గా ఈ నెయిల్స్ పెట్టించక ముందు నేను అమెజాన్ లో నెయిల్స్ తీసుకున్నాను, ఫేక్ నెయిల్స్ అవే ఇవి. సో ఇవి ఏంటంటే ప్రెస్ ఆన్ నెయిల్స్ అనమాట. జస్ట్ మనం ప్రెస్ చేసేసుకోవడం, వెనకాతల స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ తీసేసి ప్రెస్ చేసేసుకోవడమే. ఎమర్జెన్సీగా ఒకవేళ నేను నెయిల్స్ చేయించుకునే టైం సరిపోకపోతే ఇది పెట్టేసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను, బట్ కుదిరింది కాబట్టి అప్పుడు హిమజాతో వెళ్ళడం అలా చేయించేసుకున్నాను. సో ఇలా ఒకటి ఉంచుకుంటాను అనమాట. సో ఇందులో ఒక గమ్ ఉంటుంది. ఈ గమ్ మనం ఈ నెయిల్కి స్టిక్ చేసుకొని ఇది ప్రెస్ ఆన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దీంతోపాటు మనకు ఒక ఫైల్ ఇచ్చారు అండ్ అలాగే ఒక స్టిక్ కూడా ఇచ్చారు, జస్ట్ కార్నర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. మొత్తం సెట్ అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కలరు. నేను మీకు ఒక్కటి ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు పైన గ్లిట్టర్ టైప్లో కూడా ఇచ్చారు. చాలా బాగున్నదండి ఈ ఫేక్ నెయిల్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది. ప్లాస్టిక్ టైప్ వస్తుంది అనమాట ప్రెస్ ఆన్ నెయిల్స్. ఎప్పుడైనా మనం గమ్ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. సో ఎమర్జెన్సీ కోసం అలా పెట్టుకున్నాను, తీసుకున్నాను. బట్ ఇంక ఎనీవేస్ నేను ఇంకా తీసేసుకున్నాను, పెట్టించుకున్నాను కాబట్టి ఇంకా అయిపోయింది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంది మాస్క్స్ ఫర్ లిక్లేష్. వాడికి మాస్క్స్ సాగిపోతున్నాయి, తెలుసు కదా. ఇప్పుడు వాషెస్ అవ్వగానే కొన్ని వాషెస్ అయిన తర్వాత ఎలాస్టిక్ సాగిపోతున్నాయి. సో ఇది ఒకటి తీసుకున్నా. ఇలా బాక్స్లో వచ్చి లోపల మనకి ఇలా ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట. ఇందులో మొత్తం మనకి 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. సో ఇలా 6 వచ్చాయి. నేను మీకు కొన్ని చూపిస్తాను. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది మాస్క్. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవన్నీ వచ్చాయి. వాళ్ళకి తగ్గట్టుగా వచ్చింది అనమాట మాస్క్ ఇది. ఇలాంటివి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి అనమాట, అందుకే ఇంకా తీసుకున్నాను. క్వాలిటీ కూడా చాలా బాగుంది, లోపల అదంతా క్వాలిటీ కూడా బాగుంది. కిడ్స్ కదా, మనకి ఇది చిన్నది అయిపోతుంది, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో ఏజెస్ కూడా మెన్షన్ చేస్తారు, మీరు చూసుకోండి. కిడ్స్ అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఈ మాస్క్లు సరిపోతాయి అది కూడా ఒక్కసారి చూసుకోండి. సో నేనైతే వాడి ఏజ్కి తగ్గట్టుగానే ఇవి తీసుకున్నాను. మొత్తం 6 వచ్చాయి. క్వాలిటీ చాలా బాగున్నాయి. సో కొంచెం సాలిడ్గా ఉండాలి అందుకని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా నా లాస్ట్ వచ్చేసి లిప్స్టిక్స్ తీసుకున్నాను. ఒక 3 లిప్స్టిక్స్ నాకు ఈ మధ్య చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్న లిప్స్టిక్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నైకా నుంచి ఒకటి తీసుకున్నా. ఇది షేడ్ వచ్చేసి 16 బోహో స్టైల్. ఇది మంచి న్యూట్ కలర్ వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నది అదే. సో చూసారు కదా, ఇది కంప్లీట్ మ్యాట్ వస్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచిగా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ కలర్ అండ్ మీకు హ్యాండ్స్ వాష్ చేసి కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది, పింకిష్ న్యూడ్ వస్తుంది అనమాట. సూపర్బ్ కలర్, నాకైతే సూపర్బ్గా నచ్చింది. ఈవెన్ మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి కూడా, వైటిష్ మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. దట్ ఈస్, ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో నుంచి అండి, స్విస్ బ్యూటీ నుంచి. సాఫ్ట్ మ్యాట్ లిప్ క్రీమ్ అనమాట. షేడ్ వచ్చేసి N16 మావ్ పింక్. సో మావ్ పింక్ అన్ని న్యూడ్ షేడ్స్ తీసుకున్నా, కొంచెం మావీ టైప్ పింకీ టైప్లో తీసుకున్నా అనమాట. సో ఇది క్రీమ్ బేస్డ్ వస్తుంది, సాఫ్ట్ క్రీమ్. సో మావీ పింక్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉన్నది అసలు కలర్. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ మధ్య ఎక్కువ యూజ్ చేస్తున్నాను, అందరూ అడుగుతున్నారు కూడా ఆల్రెడీ. సో ఇంక మీకు చూపిద్దామన్నట్టుగా నేను చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ స్విస్ బ్యూటీ అగైన్. స్విస్ బ్యూటీ చాలా బాగున్నాయండి లిప్స్టిక్స్, వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. 150, 160 ఎంతో ఉన్నాయి. సో మొత్తం ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి లిప్ క్రేయోన్ అనమాట. స్విస్ బ్యూటీ నుంచే లిప్ క్రేయోన్ ఒకటి తీసుకున్నా. అండ్ ఇది షేడ్ వచ్చేసి 21 బ్రౌనీ పాయింట్. సో క్రేయాన్స్ అంటే నా ఫేవరెట్ క్రేయాన్స్ ఇవి. అండ్ ఇది ఎంత బాగుందంటే, అంటే కొంచెం ఆరెంజ్ బ్రౌన్ టింట్ వస్తుంది అనమాట. 3 డిఫరెంట్ న్యూడ్ కలర్స్, పింక్ న్యూడ్ అండ్ ఆరెంజ్ అండ్
పీచ్ అలా కలిసి వస్తుంది. బట్ పెట్టుకున్నాక అదిరిపోయిందండి ఈ షేడ్ అయితే మటుకు. అండ్ ఇదైతే ఇప్పుడు నేను పెట్టుకున్నది అనమాట. చాలా చాలా బాగున్నాయి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అమెజాన్లో బోల్డ్ అని సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో ఈ సేల్లో తీసుకున్నట్లయితే మనకి ఇంకా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి కాబట్టి హ్యాపీగా చెక్ చేయొచ్చు. ఈ డ్రెస్ వచ్చేసి నేను ట్రెండీ ఫ్యాషన్ కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. చాలా బాగుంది ఫ్రాక్, అంటే చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. హోల్ డే వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మంచి రెగ్యులర్ వేర్లా అనిపించి నేను తీసుకున్నాను. వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ సాలిడ్ క్లాత్ అనమాట, అది అస్సలు పలుచుకోలేదు చెప్పాను కదా. చాలా చాలా కన్వీనియంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. క్రిస్మస్ రోజు అనమాట, యాక్చువల్గా ఇది క్రిస్మస్ డే రోజు వచ్చారు. సో క్రిస్మస్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాం, కానీ పెద్దగా అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పేసి ఏమీ చేయలేపాం. మొత్తానికైతే ఇలా నేనైతే రెడీ అయిపోయాను బ్యూటిఫుల్గా. సో కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ పేజ్ అయితే ఒకసారి చూడండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ లింక్స్ అవన్నీ ఇచ్చాను. సో మీకు పేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. లేటెస్ట్గా ఉన్నాయి మొత్తం ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ, అన్ని లేటెస్ట్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. హలో, బయటకు వెళ్దాం అనుకొని మళ్ళా డ్రాప్ అయిపోయాం. ఎస్, హలో, ఏం చేద్దాం? రీల్స్ రీల్ చేద్దామా లేకపోతే పార్క్ వెళ్దామా? పార్క్ వెళ్దాం, పార్క్ వెళ్దామా? పార్క్ అంటే అలా ఆలోచిస్తూ టైం స్పెండ్ చేస్తున్నా. యాక్చువల్లీ రిలాక్స్ అవుతున్నాం కంప్లీట్ గా. ఎస్, రిలాక్స్. ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతున్నాం ఇవాళ. మీకు ఎంటర్టైన్మెంట్ రెడీ చెప్పాను బోల్సా. చీకట్లో అయ్యో కరెంట్ లేదా? ఓ నో, లంచ్ అయిపోయింది. ఇప్పుడు టీ కాఫీ టైం కూడా వచ్చింది. మేమేమేమో ప్లాన్స్ అనుకున్నాం, ఏమీ చేయలేదు. వీడు చూడండి కరెంటు కూడా లేదు, చీకట్లో సడేమియా. అయ్యయ్యో అయ్యయ్యో, క్రిస్మస్ ఏంట్రా ఇలా జరుగుతుంది మనకి? పంచదార బోర్డు అంత ఉందిరా ఇక్కడ కింద, కనబడదురా చీకటి. ఎక్స్ప్రెషన్ ఏంట్రా? సడన్గా కెమెరా ఆఫ్ చేస్తే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, అందుకే ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. ఈవెన్ స్నాక్స్ వచ్చారు బయట తిన్నాను. అరే ఏంట్రా ఇది, ఏదో చెప్తావు అనుకుంటే. ఇంక ఈవినింగ్ అలా వచ్చేసరికి ఫిష్, క్రిస్పీ ఫిష్ ఒకటి ఆర్డర్ చేసాము. ఊరికే అలా సరదాగా బయటకు వచ్చి ఇంకా స్నాక్స్ అవి తినేసి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నూడిల్స్, చికెన్ నూడిల్స్ అండ్ అలాగే ఒక డెజర్ట్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. సో మొత్తానికైతే మా ఈవినింగ్ ఇలా గడిచింది. మంచిగా అక్కడ దగ్గరలోనే తినేసి ఇంకా జస్ట్ అలా చిల్ అయ్యాం మొత్తం డే అంతా, ఎందుకంటే ఈరోజే కాబట్టి వచ్చింది. ఇంకెక్కువగా హడావిడి లేకుండా జస్ట్ అలా చిల్ అయ్యాం ఫ్యామిలీ మొత్తం కూర్చొని, అలా కబుర్లు ఆడుకుంటా, సోది చెప్పుకుంటా. సో అది అండి మొత్తానికైతే. ఇంక మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకు ఇక్కడ రాబోతున్నాయి, ఇంకా అస్సలు మిస్ అవ్వద్దు వ్లాగ్స్ అయితే మటుకు. సో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మంచిగా తీసి మీకు పెడతాను. సో ఇది బ్యూటిఫుల్ డెజర్ట్ అనమాట, చాలా నచ్చింది, యమ్మీ యమ్మీ డెజర్ట్. సో అది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.